సాధారణంగా బరువు తగ్గే డైట్ ప్లాన్లో ఉన్నప్పుడు భోజనానికి బదులుగా ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం మామూలే. ఆ విధంగా చూస్తే భోజనానికి బదులుగా బ్లాక్ బీన్స్ తప్పకుండా తీసుకోవచ్చు. డైట్ ప్లాన్లో ఉంటే ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు బ్లాక్ బీన్స్, చికెన్ సూప్, గుడ్డు, ఆకుకూరలు కలిపిన ఆమ్లెట్, ఇలా సింగిల్ రెసిపీని భోజనానికి బదులుగా తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు, పోషక లోపం లేకుండా ఉంటుంది. మరి బ్లాక్ బీన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అరకప్పు బ్లాక్ బీన్స్ నానబెట్టి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఒక టొమాటోను కూడా గ్రైండ్ చేసుకోవాలి. బాణలి పొయ్యి మీద పెట్టి అందులో ఒక టీ స్పూన్ వెన్న వేసి వేడైన తర్వాత కొద్దిగా కీరదోస ముక్కలు, స్వీట్ కార్న్, కొద్దిగా జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నీళ్లు పోసి వేడి చేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్లాక్ బీన్ టొమాటో గుజ్జు వేసి మందంగా క్రీమీ సూప్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. పొయ్యి మీద నుంచి దించేసే ముందు కొత్తిమీరతో అలంకరిస్తే బ్లాక్ బీన్ సూప్ రెడీ అవుతుంది. ప్రతిరోజు ఒక పూట భోజనానికి బదులుగా దీన్ని తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఈ సూప్ను అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. మధుమేహం, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ బీన్ సూప్ బేషుగ్గా తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.